గ్రేటర్ హైదరాబాద్ వాసులారా, పారా హుషార్. మీ ఇంట్లో బిందెలెన్ని ఉన్నాయి? వాటర్ డ్రమ్ములు ఎన్నున్నాయి? ఎన్నుంటే అన్నీ బయటికి తీయండి. తీసి వాటన్నింటినీ కడగండి. కడిగి నల్లా నీటితో నింపేయండి. నాచు పట్టకుండా జాగ్రత్తగా దాచుకోండి. చుక్క నీరు కూడా వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకోండి. ఎందుకనంటారా, జల సంక్షోభం రానుంది. ఎప్పుడో కాదు, మరో వారం రోజుల్లోనే మహా జల సంక్షోభం గొంతెండిపోయేలా చేయనుంది. ఎండాకాలం కాదు కదా అనుకోకండి, వానకాలమే కదా అని దీర్ఘాలు తీయకండి. నీటి ఎద్దడి రానుంది. గ్రేటర్ హైదరాబాద్లో దాహం దాహమని అరులు చాచిలా చేయనుంది. ఆ దాహం చుక్కనీరు దొరకనంత భయంకరంగా ఉండనుంది. సమ్మర్ సీజన్ ముగిసి రెయినీ సీజన్ వచ్చినా వరుణుడు కరుణ లేకపోవడంతో జలాశయాలన్నీ ఎండిపోయాయి. దీంతో నీటి కోసం పడిగాపులు పడాల్సిన అవస్థలు వేసవి కాని వేసవులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. రెండు మూడు రోజుల్లో గుక్కడి నీళ్ల కోసం గ్రేటర్ హైదరాబాద్ వాసులు అల్లాడిపోవాల్సిన దుస్థితి తలెత్తనుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ లెవెల్ 510 అడుగుల కన్నా తక్కువకు 509.80 అడుగులకు పడిపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. పైపెచ్చు ఇంట్లో అసలే మాత్రం లేకపోగా అవుట్ఫ్లో 450 క్యూసెక్లుగా ఉంది. సాగర్లో ఇప్పుడున్న నీరు మహా అయితే మరో 5 రోజుల పాటు మాత్రమే గ్రేటర్ సిటీకి సరిపడుంది. ప్రస్తుతం సాగర్లో 131 TMCL నీటి నిల్వలున్నాయి. ఈ నీరు వచ్చే ఏడాది వరకు భాగ్యనగరంలోని తాగునీటి అవసరాలను తీర్చగలదు. అయితే పియ్యపల్లి మండలంలోని పుట్టంగడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 510 అడుగుల వరకు 4 మోటార్లతో నీటిని లాగే వీలుంది. 507 అడుగుల వరకు నీటిని మోటార్లు లాగే అవకాశమున్న రిస్క్తో కూడిన వ్యవహారం. ఎందుకంటే అధిక ఒత్తిడికి లోనే మోటార్లు చెడిపోతే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అందుకే 510 అడుగుల కన్నా తక్కువకు పడిపోవడంతో రాజధానికి సైతం కేవలం 2 మోటార్ల ద్వారా మాత్రమే నీటిని తరలిస్తున్నారు. హైదరాబాద్కు మంచినీరు ఇవ్వాల్సినటువంటి టాప్ ప్రియారిటీ అంశం కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా దాన్ని 510 కంటే తగ్గ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ కొంతమంది అనొచ్చు 510 కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా చేయొచ్చని. కానీ అప్పుడు పరిస్థితుల్లో ఒకసారి చేయడం జరిగింది, 508 వరకు కూడా చేయడం జరిగింది. కానీ అప్పుడు శ్రీశైలంలో ఒక చుక్క నీరు లేనప్పుడు విషయం. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. ఇంకా మనకు శ్రీశైలంలో నుంచి మనకు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని 510 మెయింటైన్ చేయవలసిన అవసరం. తర్వాత హైకోర్టు యొక్క ఆదేశాలు కూడా ఉన్నాయి. దీనికి దాని మీద కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది, 510 మెయింటైన్ చేయవలసింది. కాబట్టి మనకు ఈ ఇంత కోట్లాది మంది యొక్క మంచినీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 510ని అనివార్యంగా దాన్ని మెయింటైన్ చేయవలసిన అవసరం ఉన్నది. అది కనుక తగ్గినట్టయితే పుట్టంగండిలో పంపులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. సాగర్కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 30 TMCL నీరు మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్ర వాటకు రావాల్సిన 15 TMCL కోసం కృష్ణ రివర్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు ఫలితం లేదు. మరోవైపు సాగర్లో 510 అడుగుల నీటి నిల్వల్ని మెయింటైన్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని 90 చెరువులకు నీటి సరఫరా నిలిపివేశారు. రాజధానికి సైతం కేవలం 2 మోటార్ల ద్వారా మాత్రమే నీటిని తరలిస్తున్నారు. దీంతో నల్గొండ జిల్లాకు తాగునీరు లేకుండా హైదరాబాద్కు నీటి తరలింపునపై స్థానికులు ఆగ్రహంతో ఉద్యమాలకు సైతం సిద్ధపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వహణ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే మానవ తప్పిదం కొంత ఉంది, ప్రకృతి వైఫల్యం కొంత ఉంది. రెండోది మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు ప్రాజెక్టులు అక్రమ పద్ధతిలో కట్టుకుంటున్నారు. కృష్ణానది మీద ఇవాళ 2 TMCL సంబంధించిన బ్యారేజ్ కట్టి అక్కడిక్కడ మోటార్లు పెట్టి లిఫ్ట్ చేసే పరిస్థితి. ప్రభుత్వం అటువైపు నుంచి సేద్యం చూస్తున్న పరిస్థితి. రెండు పక్కల కృష్ణా గోదావరి నీటిని చోరీ జరుగుతూ ఉంది. దాన్ని అరికట్టే ప్రయత్నంలో ప్రభుత్వం లేకపోవటం, మరోపక్క ప్రకృతి వైపరీత్యం, ఈ రెండు వల్ల ఇవాళ ప్రభుత్వం నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సమస్య, సాగునీటి సమస్య పెద్ద తీవ్రమైపోయి పెద్ద సంక్షోభంలో నెట్టే పరిస్థితి వ్యవసాయ రంగం ముందరకు వచ్చింది. కాబట్టి పాలకవర్గాలు ఇప్పుడైనా ఆలోచన చేసి కృష్ణానది నీరు దోపిడీని అరికట్టాలి, ఉన్న వనరుల్ని నిపుణులతో వేసి ఏ రకంగా వాడుకోవాలి అనేది చేయాలి. లోకల్గా వర్షాలు లేవు, పైనుంచి వరద నీరు రావడం లేదు. ఎగువ రాష్ట్రాల నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ ఇన్ఫ్లో లేదు. దీంతో సాగర్ ఎండిపోయింది. వర్షాలు విస్తృతంగా పడితే కానీ సాగర్ జలకళ సంతరించుకోదు. ఈలోగా హైదరాబాద్కు తాగునీటి సంక్షోభంతో దాహం దాహమంటూ తిప్పలు తప్పేలా లేదు.